అందరికీ నమస్కారం. నిన్న తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అగ్రనటులు శ్రీ కృష్ణ గారు కాలం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరి ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రకార సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, ఈరోజు ఈనాడు పేపర్లో మహిళలకు గరికపాటి క్షమాపణ చెప్పాలని చెప్పి ఒక వార్త చదివాను. దాని గురించి ఏంటయ్యాలని చెప్పి యూట్యూబ్లో కొంచెం వెనక్కి వెళ్ళి దాని గురించి చూస్తే, ఒక తెలకపల్లి రవి గారు ఇంటర్వ్యూ, సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ కనపడ్డది. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్న ఈ టీవీలు నడిపే సుమన్ టీవీకి సంబంధించిన వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తుంటే, అందులో ఆయన గరికపాటి గారి గురించి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. బాధ్యతారహిత వ్యవహారశాలని, తిరోగమనలని, అభివృద్ధి నిరోధకమైందని చెప్పి ఆయన మీద కేసు కూడా పెట్టొచ్చాను. ఇంకా చాలా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన రవి గారు సీనియర్ జర్నలిస్ట్ కదా, ఆయన అనుభవం లేకపోతే అంత అనుభవం ఉంది కాబట్టి ఆయన అంత అలాగే చెప్పగలిగి ఉన్నాడు. ఆయన చెప్పి ఆయనకి ఆ స్వతంత్రం ఉంటే, ఆ రైట్ ఉంది కాబట్టి ఆయన చెప్పాడు. ఆయన విలేకరి, అందులోనే సీనియర్ కూడా కాబట్టి దాని గురించి నేను క్వశ్చన్ చేయట్లేదు. కానీ ఆయన ఏమన్నాడంటే, ఏమంటే గరికపాటి గారి గురించి, ఉమెన్స్ గురించి నేను కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే 3 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం, 6 నెలల క్రితం పెట్టిన వీడియోలన్నీ చూస్తే, ఆ పేర్లు చూడండి ఎలా పెట్టారో, ఆయన నైటీలు వేసుకునే మహిళల కోసం అని చెప్పి, తర్వాత జీన్ ప్యాంట్లు టైట్ షర్ట్లు వేసుకునే వాళ్ళు తప్పక చూడాలని చెప్పి, తర్వాత టీవీలో సీరియల్ లేకముందు ఆడవాళ్ళు ఏ విధంగా కాలక్షేపం చేసేవారు అని చెప్పి, కలిసిన తర్వాత కడుపు రాకుండా ఉంటుందా అని చెప్పి, అలాగ సెలబ్రిటీల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. మరి సెలబ్రిటీలు అంటే మరి వాళ్ళు ఏమైనా దిగొచ్చారో ఏంటో, అదే సినిమాలో ఐటమ్ సాంగ్లు అవి చేసి, అదే నిక్కర్లో సెడ్డీలు వేసుకుని పాటలు పాడతారు, గౌన్లు వేసుకుని తోడల దాకా, వాళ్ళ గురించి ఏ కామెంట్ చేశారంటే గరిపాటి వారు. సరే అయితే ఎందుకే ఆయన కామెంట్ చేసింది దాని గురించి ఈయన చెప్తూ, ఏయో ఈయన వెర్షన్ ముందు చెప్పేస్తాను. అమ్మాయి ఫోన్లు చూస్తే మీకు అమ్మాయిల గురించి తెలుస్తుంది, మీ పాపల ఫోన్లు, మీ అమ్మాయిలు, మీ కూతుర్లు ఫోన్లు అయ్యి చెక్ చేసుకోమని చెప్పి కూడా అన్నాడంట. అది చాలా పెద్ద నేరం. గరికపాటి గారు అలా అనకూడదు. అమ్మాయి ఫోన్లు కానీ డైరీలు కానీ చెక్ చేయకూడదు. అది ఇతరుల ఆంతరిక విషయాలు. అది కన్న తల్లిదండ్రులుగా మనం చూడకూడదు, మన పిల్లలే చూడకూడదు, మన భార్యలు కూడా చూడకూడదు, వాళ్ళ ఫోన్లు చెక్ చేయకూడదు. అది వరకు అంతవరకు కరెక్టే. కానీ సమస్య ఎప్పుడొస్తుందంటే, వాళ్ళు సచ్చాక ఏ ఊరు వేసుకుందో చచ్చిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు చెక్ చేసి చెప్తారు మనకి, మీ అమ్మాయి ఆడితో తిరుగుతుందంటే, వీరితో తిరుగుతుందంటే, అన్నీ అంటే అందరికీ జరుగుతుందని కాదు, సొసైటీ అలాగైపోయింది. ఇప్పుడు సొసైటీలో మహిళలపై అత్యాచారాలంటే, మహిళలకు ఎప్రివేషన్ చెప్పాలంటే, 1 ఇయర్ అప్పుడు పుట్టిన పాప నుంచి చచ్చిపోయి కాటి కాలు చేపకుండా ప్రతి స్త్రీ కూడా మహిళలకే వచ్చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మనం చూస్తున్నాం, 4 సంవత్సరాల పాపనే మొన్న ఇక్కడ హైదరాబాద్లో పబ్లిక్ స్కూల్లో చేసిన ఘోరాతి ఘోరమైన పనులు కానుంచి, నిన్న ఎవరినో ఒక అమ్మాయిని సహజీవనం చేసి 35 మొక్కల కింద నరికి 300 లీటర్ల కొత్త ఫ్రిడ్జ్ కొని అందరూ దాసి ఢిల్లీ అంతా చుట్టుపక్కలంతా ఇసిరేసి ఆ భాగాలు ఇసిరేసిన కానుంచి, తర్వాత 9 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయిని ఆ స్కూల్లో ఉన్నవాడు ఏ విధంగా హింసించాడు నెల్లూరులో అనేది, అవి కానించి గుంటూరు ఇష్యూలు కానించి, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగి ఇవన్నీ చూస్తుంటే, ఆడవాళ్ళని పెంచుతూ కంటే కాపాడుకోవటం చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ రోజుల్లో చాలా బాధ్యతగా ఉండాలి. మరి ఆ విధం గురించి, దాని గురించి చెప్పారో ఏంటో గరికపాటి గారు ఏ విధంగా అన్నారు. కానీ ఆయన కొన్ని మాటలు ఆడవాళ్ళకి సంబంధించి, వస్త్రధారణ గురించి, వేష భాషల గురించి ఆయన మాట్లాడారంట. దాని గురించి ఈ మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించినవి. ఎందుకంటే వాళ్ళ గురించి అంటే వాళ్ళ బాధ వస్తుంది కదా, ఈయన బుద్ధులు అసహ్యంగా ఉన్నాయని, కుక్కతో ఒక వంకరని, పద్మశ్రీ ఎవడిచ్చాడని చెప్పి ఆడవాళ్ళంతా సెక్షన్ చూస్తూనే చూస్తాడు, నీకు పిల్లలు లేదా, పిల్లలు లేరా, అయ్యి లేరా, ఆయన పడేసి కొట్టాలనిపించింది అని చెప్పి, జైల్లో పెట్టాలని చెప్పి, అరెస్ట్ చేయాలని, ఆయన మీద నిర్భయ చట్టం పెట్టాలని ఎవరో వర్మా కమిషన్ ఇచ్చింది, మొత్తం లా పాయింట్లు కమిషన్లు మొత్తం సమస్తం చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు చాలా కష్టంగా ఉన్నారు. ఇది అసలు వదలనట. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇదే పెద్దదవుతుంది. రెండింటిలో ఏది పెద్దదవుతుంది అనేది మనకి కాలమే పరిష్కారం చెప్పాలి. ఎందుకంటే అది జరుగుతూ ఉంది, ఏమీ కంప్లీట్ కాలేదు. ఇది మాత్రం రేజుకొద్దే లేవు. ఎట్టి పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరిని కూడా ఊరుకోరట. మరి వీళ్ళంతా ఈ చిన్న చిన్న పిల్లల మీద జరుగుతున్నప్పుడు అప్పుడు ఏమైపోయారు అనేది అయితే కొంచెం నాకు డౌట్. ఒకవేళ నేను చూడకపోవచ్చు, ఎందుకంటే నాకు దృష్టి లోపం ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా చెప్తే వినకపోవచ్చు. ఎందుకంటే నాకు స్వతహాగా సక వినపడదు, నేను సక వినిపించుకోను, నాకు అదొక జబ్బు ఉంది. సరే అయితే కానీ ఇది ఈ సందర్భంగా గరికపాటి గారు కూడా కొంచెం తెలియట్లేదండి. ఆయనకి వయసు వచ్చింది, పెద్ద వయసు ఏం కాదు, 56 సంవత్సరాలే. ఆడవాళ్ళు ఏ విధంగా చీర కట్టుకుంటే ఈయనకి ఎందుకంటే వాళ్ళు నడువు కనిపిస్తుంది, నడువులో ముడతలు కనిపిస్తాయి, తొనలు తొనల కింద కనిపెడతాయి, బొడ్డు కిందకి చీర కడతారు, ఆ బొడ్డులోనేమో మంచి బుచ్చం పెడతారు, పగడం పెడతారు, ఇవన్నీ ఈయనకి అవసరమా? ఎందుకంటే ఈ ఆడవాళ్ళు తిడతారని చెప్పి అనుకుంటున్నారేమో. మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే, కుర్రోళ్ళు తెగ తెస్తారు గరికపట్టి, ఈమె ఈయన ప్రవర్తన ఎప్పుడు బాగా తెస్తారు బాబు, ఈడేంటి మాకు
ఇలా చెల్లెకి దాపరించాడు, ఆడోళ్ళేమో బొడ్డు బైక్ చీర కట్టుకోమంటాడు, నడుకు కనపడకూడదు అంటాడు, జాకెట్లేమో ఈ పైన లవ్ సింబల్లో కట్ చేసి ఉందా, ఆ డిజైనర్ సారీస్ అని చెప్పి జబ్బల మీద లవ్ సింబల్ ఉందా, లేకపోతే దీపం సింబల్ ఉందా, శంఖ మార్కు ఉందా, ఎక్కడి నుంచి ఇక్కడ వరకు కటింగ్ ఒకటి ఉంటుంది జబ్బలకి, ఈ పంతాన్ని ఏమో ఓపెన్ చేసి పిడకేసుకుని అంత చెప్పు ఈ పంత కనపడుతుంది, ఒక పెద్ద సైజు పిడకేయచ్చు, అవన్నీ ఈయనకి తప్పు కదా, ఆడవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చి ఆయన ఉంటారు, వాళ్ళు బట్టలు వేసుకుంటారు వేసుకోకపోతారు, ఈయనకెందుకు ఆ డిజైనర్ జాకెట్ కట్టారు, ఆ జాకెట్ ఈ పంత కనపడుతుంటే వాళ్ళ స్టాప్ ఉన్న బ్రా వేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ బ్రా ఏ కంపెనీది, స్టాప్ బ్రా, స్టాప్ ఉన్న బ్రా, స్టాప్ లేని బా, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఆయన పెద్ద అయినంత మాత్రాన ఆడపిల్ల శ్రేయస్ కోసమైనా అటువంటి ఆడకూడదు, ఎవడ ఇష్టం వచ్చి ఆడుంటాడు, ఈ రోజుల్లో కుర్రాలు లెక్కలు వేసి తిరుగుతారు, అలా తింటారు, ఆ జీన్ ప్యాంట్ వేసుకుంటారా, అది ఏ టైప్ జీన్స్, ఏ క్లాత్తో, టైట్ ఫిట్, లెగ్గింగ్ టైపా, తొడల మీద చిరుగులు ఉన్నాయా లేదా, ఇప్పుడు చిరుగులు ఫ్యాషను, రోడ్డు మీద పడిపోతే రోడ్డు యాక్సిడెంట్ అయితే కొట్టిపోతాయి కదా బట్టలు, నేను ఆ విధంగా దానికి జేబులు ఉన్నాయా, జేబులో సెల్ ఫోన్ పడుతుందా లేదా, పట్టకపోతే నిలిచి పెట్టి చూసేలాగా ఉన్నాడు. ఈ కుర్రాళ్ళంతా మేమేదో ఎడుతున్నాం కదండీ, ఆయన ఏమో అన్నీ చెప్తూ ఉంటే వీళ్ళేమో జాగ్రత్త పడిపోతారు కదండీ, మాకు కళ్ళుకి చూసి బాకీ కూడా కలిగించకుండా ఈయన ఎలా తయారైపోయాడంటే అని చెప్పి కుర్రోళ్ళు గోలగోలు ఎత్తిపోతారు, కాలేజీ కుర్రోళ్ళు పని చేసుకునే కుర్రోళ్ళు యూత్ అంతా, అది ఈయనకి తెలియట్లేదు ఏమీ, టీషర్ట్ వేసుకుంటా అది ఏ బ్రాండు, టైట్ ఫిట్టా, లూజ్గా ఉందా, పైన ఏమో గుండెల మీద ఏం పేర్లు రాస్తున్నాయి, అవి ఏమైనా ఏం సింబల్ ఉన్నాయి, ఏమైనా కొటేషన్లో డబుల్ మీనింగ్ సింబలం సేవనానా, పంజాబీ డ్రెస్ వేసుకుంటే పైన టాప్ ఏంటి, వీ నెక్క, లో నెక్క, ఇవన్నీ లోపల బ్రా వేసుకున్నారా, బనీన్ వేసుకున్నారా, ఇవన్నీ ఎందుకండి ఈయనకి, ఈయన ఏదో పది పట్లక కేకెత్తి ఏదో రెండు మంచి పొట్టలు ఏం చెప్పేసి ఆ వృద్ధులకి ఆడకేళ్ళకి చెప్పి ఈవేళ ఎండగా ఉందా, లేకపోతే చల్లగా ఉంది, వర్షంగా ఉంది, లేకపోతే హైదరాబాద్లో చలి పెరిగిపోయింది అని చెప్పేసి రాక అందరికీ నీతి బోధించి మంచి చెప్తే ఇటువంటి ఏ తయారవుతాయండి. ఇది బస్సుల్లో ట్రైన్లో ఎక్కేటప్పుడు రాసుకుంటే ఏంటి, పూసుకుంటే ఏంటి, ఏం దూరంగా ఉండొచ్చు కదా, ఈనాడు ట్రైన్లో ఎందుకు ఎక్కమన్నారు, ఈయన ఈ వయసు ఈయన ప్రయాణాలు చేయకుండా ఇంట్లో కూర్చొని ఇస్తారామా అనుకోవచ్చు కదా, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుని ప్రవర్తనలు చెప్పుకోవచ్చు కదా, కుర్రోళ్ళు ఏదో ఏదో రద్దీగా ఉన్నప్పుడు ఏదో బస్సులు వెళ్ళి రాసుకుని పూసుకుని వాళ్ళు ఏదో ఏదో తంటాలు పడతారు, దానికి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ పైగా ఈయన ఆడవాళ్ళు చరుగట్టు గురించి ఏదో అన్నాడంట, అట్లు బిగువు గురించి, పొందుకు గురించి, పొంకం గురించి, అవన్నీ నీకు ఎందుకంటే వాళ్ళు బిగువుగా ఉన్నాయో, పొందుకుగా ఉన్నాయో, పొంకంగా ఉన్నాయో, లేకపోతే టెన్నిస్ కోర్టులాగా ఉన్నాయో, అవన్నీ మీకు అనవసరమైన విషయాలు కదా, అవి మీరు తెలుసుకోవట్లేదు, ఆడవాళ్ళు బాధపడుతున్నారండి, అది చెప్పకపోతున్నారు పాప, ఈవేళ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి గౌరవప్రదంగా వీళ్ళు సమాజం గురించి స్పందించారు కాబట్టి, బాధ్యత కలిగిన మహిళలు కాబట్టి వాళ్ళ ఇంట్లో పనులన్నీ మారుకుని వచ్చి సమాజ సేతు సృష్ట, ఇప్పుడు సమాజం అల్లకల్లోలం అయిపోయి ఉక్రెయిన్ రష్యా యుద్ధంలాగా మన భారతదేశం ఒక పెద్ద ప్రమాదం పడుతున్న ఈ విషయంలో, చీరకట్టు విషయంలోని, జీన్ ఫ్యాట్ల విషయంలోని ప్రమాదం వచ్చి నిలబడ్డది కాబట్టి వాళ్ళు పోరాడటానికి వాళ్ళు వచ్చారు, వాళ్ళని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఆ మహిళా మహిళకి నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. దీని ప్రవచనాలు విని ఆడవాళ్ళంట పాప అజ్ఞానులంట, అజ్ఞానులకి చెప్పుకుని అజ్ఞాని, ఈయన ఒక అజ్ఞాని, ఇప్పుడు వచ్చిన వాళ్ళు మహా మేధావులు, తెలివైన వాళ్ళు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఋషి పొంగలు, విశ్వామిత్రుడు, సోక్రటీసు, బృహస్పతి, అలాగ విజ్ఞానం అంతా గూడు కట్టిపోయిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు కనిపెట్టారు. కానీ ఆ వచ్చాడు పిచ్చాడు పాప అజ్ఞానులు, వచ్చే ఆ బయలు నిండి వాళ్ళు అనుకుంటున్నారంట పాప, ఏదో ఆడవాళ్ళు కట్టుబట్టు గురించి చెప్తాడు కదా, మన కోసమే చెప్తాడు కదా అని చెప్పి అనుకుంటారట. ఆయనకు పద్మశ్రీ ఇచ్చిన పద్మశ్రీ క్యాన్సిల్ చేశారంట. ఇప్పుడు అదేదో మీరు అయితే పిటిషన్ పెట్టి ఇచ్చేది రాష్ట్రపతి, ఈ రాష్ట్రపతి గారు ఇంతకుముందు రాష్ట్రపతి గారు నాకైతే తెలియదు, ఆ రాష్ట్రపతి గారికి ఒక ఉత్తరం రాస్తే తీసి పారేస్తారు పద్మశ్రీ, ఎందుకంటే ఈ పద్మశ్రీలు, పద్మభూషణలు, పద్మవిభూషణలు పెద్ద కొలమానం కాదు, పెద్ద గొప్పవి కాదు, పెద్ద ఏమీ భూమి ఊడబోడు చేసి అంత ఇదేమి కాదు, అట్లేమి ఉంటున్నా తీసేస్తాను, ఎందుకంటే చాలామంది అనర్హులు కూడా పద్మభూషణలో, పద్మవిభూషణలో కూడా వచ్చిన చాలామంది ఉన్నారు, మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు, తెలుగు వాళ్ళలోనే ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు, అవన్నీ కూడా ఆయన తీసి పారేస్తాం కాదు. కాకపోతే ఏంటంటే సొసైటీలో మనం ఒక్కసారి ఈ మహిళా మండలికి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ మీరు ఒకే ఒక సన్నివేశం చెప్తాను, ఇటువంటి చాలా ఉన్నాయి కానీ ఒకే సన్నివేశం చెప్తాను ఏంటంటే, మనం రోడ్డు మీద నిలబడి ఉంటే పొద్దున పొట్ట మీద నిలబడి ఉండండి, ఒక మధ్యతరగతి మనిషి, ఒక బిలో మధ్యతరగతి మనిషి అంటే సాధారణంగా 90% 80% అటువంటి వాళ్ళే ఉంటారు, తన కూతుర్లు ఇద్దరు కానీ లేకపోతే తన కూతుర్ని కొడుకుని కానీ ఏ స్కూల్ దగ్గరకో ఏ కాలేజీ దగ్గరకో డ్రాప్ చేస్తారు, ఇంటర్మీడియట్ చదువుకుంటున్న అమ్మాయినో 10th క్లాస్ అమ్మాయినో తీసుకుని వెళ్తున్నప్పుడు అతనికి కారు ఉంటే దర్జాగా ఒకళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని ఒకళ్ళు వెనకాల కూర్చోబెట్టుకుని వెళ్తాడు, ఒక బిలో మిడిల్ క్లాస్ పీపుల్ అతని కర్మకే అతను బండి మీద కూర్చోబెట్టుకుని ఆడపిల్ల అటుకోవాలి ఇటుకోవాలి వేసి కూర్చుని ఈపికి బ్యాగ్ తగిలించుకుని వెళ్తున్నప్పుడు ఆ సన్నివేశం ఒకసారి చూడండి, రెండు చేతులు గుండెలకి ఇలాగ అత్తుకుని పెట్టుకుంటుంది, ఎందుకు
తన చెస్ట్ ఎక్కడ తండ్రికి తగులుతుందో అంటే తండ్రి స్పందించేస్తాడో లేకపోతే స్పందలేదో టెంప్ట్ అయిపోతాడో అని కాదు, తన అవమానం తన మధ్య తరగతి బతుకులు అట్లాగే ఉంటాయి, అటువంటి అవమానాలు ఎదుర్కొనేది ఆ సన్నివేశం ఒక పక్కన చూడండి. అదే సన్నివేశంలో ఇంటికాడ అమ్మ బాబులు చక్కగా చదువుకోమని పంపిస్తే ఎదర బాయ్ ఫ్రెండ్ కౌగులించుకుని గాలి కాదు ఇసుక కాదు సూర్యరశ్మి కాదు నాసావాళ్ళు ప్రయోగించిన కిరణాలు కానీ రేసులు కానీ దూరనంత రోడ్డు మీదే బండి మీదే వీలు పడక వదిలేస్తారు, కానీ వీలైతే ఆ బండి మీదే సక్సెస్ చేసి అంత అత్తుకుపోయి వెళ్తున్న ఆడపిల్లలు కూడా చూడండి. ఇటువంటివి చూసినప్పుడు అనుబుద్ధి అవుతుంది అంటారు, దానికి మీరు ఎంత రియాక్ట్ అయిపోయి ఆయన చచ్చిపోవాలని ఆయన అదేని వేసాడని ఇదేని వేసాడని అట్లు కూర్చున్నాడని ఈ చీరలు కూర్చున్నాడని కావాలంటే మీకు అంతకే ఓపుకుంటే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు ఏం చెప్పాడంటే మనం ఇంకా ప్రాచీన పద్ధతులు పట్టుకుని ఎడుతూ కాదు, మనం మారాలి, మనం మారితే కొన్ని మంచివి తీసుకోవాలి కొన్ని చెడులు ఉంటాయి అని చెప్పి చెప్పాడు. అదే సందర్భంలో ఆడవాళ్ళ సౌందర్యాన్ని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ విధంగా పొగిడేటది కూడా అందులోనే నేను ఆంధ్రజ్యోతి ఏబిఎన్లోనే ఉంది అది మీరు చూడండి. ఇంకొక సందర్భంలో చెప్తాను, స్త్రీ తన యొక్క అవయవాల స్త్రీకి కొన్ని సమస్యలు ఉంటాయి, భగవాడికి ఉండవు ఆ సమస్యలు. తన పిల్లలకు పాలు ఇవ్వాలి, తన పిల్లలు కనాలి, అట్లాగే ప్రతి నెల తను ఒక 4-5 రోజులు తను నరకం అనిపిస్తుంది. ఇటువంటి సమస్యలు భగవాడు కొట్టవు కదా, అందుకని ఆడది కొంత జాగ్రత్త. అరే మీరెవరు మాకు రిస్ట్రిక్షన్ చెప్తాను కావరు, మాకు సమాన హక్కులునే సమాన న్యాయం అంటే అది మా కర్మ అనుకోవాలి, అయితే మీ కర్మ అనుకోవాలి అంతే. ఇంకోటి ఏంటంటే తన శరీర సౌందర్యం గురించి తను గర్వపడాలి ఏ స్త్రీ అయినా. మీకు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, హిరుణిక ప్రేమచంద్ర అనే ఒక మాజీ ఎంపీ శ్రీలంక ఆవిడ, ఆవిడ ఏమి చెప్పానంటే నా రొమ్మును చూసి నేను గర్వపడుతున్నాను, 3 పిల్లలకు పాలిచ్చి పెంచాను, నా శరీరం వాళ్ళకి అంకితం ఇచ్చానని చెప్పి వెకిలి రాతలు రాసి ట్రోలింగ్ చేసే వాళ్ళ గురించి ఆవిడ చెప్పింది. ఎందుకంటే ఏదో ఒక యాజ్ స్టేషన్లో పోలీసులు అడ్డుకోవటంతో లేడీ పోలీసులు అడ్డుకోవడంతో కర్ర ఏదో ఆవిడ చెస్టకి తగిలి ఆ చెస్ట్ కొంత బయటికి కనపడ్డదంట, దాన్ని ఆవిడ ట్రోలింగ్ చేశారు. ఆ ట్రోలింగ్ చేత గురించి సంబంధించి ఆవిడ అమితమైన అంత మంచి స్టేట్మెంట్ ఆవిడ ఇచ్చింది. అదేవిధంగా మీకు ఆంధ్రజ్యోతికి సంబంధించి కూడా చూడండి, ఆయన చీర కట్టుకోవడానికి కానీ పంజాబీ డ్రెస్ల గురించి కానీ ఏమీ అనలా, ఆయన మరీ విచ్చలవిడిగా చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్లు అట్లా దానికి వచ్చేటప్పటికీ కొంచెం మనం కూడా కంట్రోల్లో ఉన్నారన్న విధంగా ఆయన అన్నాడు. ఈ సందర్భంలో మీ అందరికీ నేను ఒక చిన్న వినపం చేస్తాను, ఏంటంటే నేను కూడా ప్రతిఘట్ట సినిమాలో మహానుభావుడు ఎవరు రాశారో శ్రీనారాయణ రెడ్డి గారు రాశారో వీటూరు సుందరమూర్తి గారు ఎవరు రాశారో నాకు అయితే ఐడియా లేదు, ఆ మహానుభావుడు ఆయన క్షమించాలి, నేను పేరు గుర్తులేదు, నేను యూట్యూబ్లో చూస్తే వచ్చినేమో కానీ అది ఆయన పేరు నేను తెలుసుకోలేకపోయాను ఈ వీడియో చేసే టైంకి. ఆయన అందరూ ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినేత లోకంలో అని చెప్పి ఒక పాట ఉంది ఆవిడ, ఆరో వేదం ఏదో రాస్తానని చెప్పి అది రాసింది. ప్రతి వాళ్ళు నాతో సహా అనుకుంటూ ఏంటంటే ఆ సన్నివేశంలో చెప్పింది లేడీ టీచర్ కాబట్టి అక్కడ ఉన్న విద్యార్థులకు చెప్పింది కాబట్టి భగవాన్ కనుకున్నా కాదు, ఆ పాట మళ్ళీ నేను ఈరోజు విన్నాను కాగితం మీద రాసుకున్నాను, అందులో అన్ని పదాలు కాదు కొన్ని పదాలు మీకు చెప్తున్నాను. ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం, మర్మస్థానం కాదది మీ జన్మస్థానం, మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం, శిశువులుగా పుట్టి మీరు పశువులుగా మారితే మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యత సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి విధవైన ద్రౌపదిలాగా తయారైన ఈ యుగంలో నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే ఏమైపోతుంది సభ్య సమాజం, ఏమైపోతుంది మానవ ధర్మం, ఏమైపోతుంది ఈ మన భారతదేశం అని ప్రశ్నించటమే ఈ గరికిపాటి లాంటి పిచ్చి ప్రయుక్తకి చేసిన తప్పుగా నేను భావిస్తూ ఆయన తప్పులు ఏమైనా ఉంటే పెద్ద మనసుతో క్షమించమని ఈ మేధావులైన ఈరోజు ఆయన్ని తిడుతున్న మేధావులని మహిళా మహిళ లోకాన అందరికీ పాదాలకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రామానుజరావు జై హింద్, నమస్తే.